हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो स्ट्रॉबेरी कस्टर्ड स्पॉन्ज केक चला ईजीगा ये विधा प्रिपेर चुस्को वीडियो चूदा। दाने कोसम मुंदुगा मिक्सिंग बाउल तीसुकोनि अंदर की गोरुवेच्चिन पालनि हाफ कप तीसुकोवाली। अलाने अंदर की ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత అందులోకి హాఫ్ కప్ షుగర్ అలానే 1/4 కప్ ఆయిల్ వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి। ఇవన్నీ బాగా కలిసేంత వరకు విస్క్ చేసుకోవాలి। ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి 1 కప్ మైదా అలానే 1/4 కప్ స్ట్రాబెర్రీ కస్టర్డ్ పౌడర్ అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని సీవ్ చేసుకోవాలి। ఈ విధంగా సీవ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి। ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి। ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్యాటర్ ఇంత స్మూత్ గా వచ్చేంత వరకు విస్క్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత 6 ఇంచెస్ టిన్ తీసుకోవాలి। నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కస్టర్డ్ పౌడర్ ని వాడాను। దీని కాస్ట్ కూడా 40 రూపీసే। మార్కెట్ లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది। 6 ఇంచెస్ కేక్ టిన్ లోకి మన కేక్ బ్యాటర్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి। ఆ తర్వాత ముందుగా ఒక 5 నిమిషస్ ప్రీ హీట్ చేసుకున్న బాండి లోకి వైర్ స్టాండ్ పెట్టుకొని కేక్ టిన్ పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని 35-40 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి। 35 మినిట్స్ తర్వాత నైఫ్ తో చెక్ చేస్తే నీట్ గా వస్తే మన కేక్ కుక్ అయినట్లు। ఆ తర్వాత కంప్లీట్ గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। దానిపైన సిరప్ ను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని 1/2 లీటర్ మిల్క్ ని మరిగించుకోవాలి। అది మరిగే లోపల మనం స్ట్రాబెర్రీ కస్టర్డ్ పౌడర్ ని 2 టేబుల్ స్పూన్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ వాటర్ ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా లంప్స్ లేకుండా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ పాలు మరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ ని వేసుకొని బాగా కలుపుకొని ఇంకో 2 నిమిషస్ కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిరప్ ని ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ సిరప్ థిక్గా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది। ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ 10 నిమిషస్ పడుతది। 10 నిమిషస్ వరకు కలుపుతూ పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత కంప్లీట్ గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। కేక్ కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకొని పైన ప్లేట్ పెట్టుకొని కేక్ ని ఫ్లిప్ చేసుకోవాలి। ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిరప్ ని దీనిపైన వేసుకోవాలి। ఇలా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులోకి ఈ విధంగా స్ప్రింకిల్స్ ని యాడ్ చేసుకోవాలి। ఈ దగ్గర ఏమీ లేకపోయినా ఏం పర్వాలేదు, నార్మల్ కేక్ నైనే తినేసేయొచ్చు। అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ కస్టర్డ్ స్పాంజ్ కేక్ రెడీ। ఈ కేక్ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలకైతే బాగా నచ్చుతుంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్। ఒకసారి కట్ చేసి చూద్దాం। అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ కేక్ రెడీ। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।